కాకినాడ జగన్నాథపురం ఉప్పటేరు వంతెనల నడుమ ఉన్న వార్ఫు రోడ్డు పోర్టు ప్రాంగణంలో మూడు తరాలుగా కొనసాగుతున్న మత్స్యకార ఎండు చేపల మార్కెట్ను స్మార్ట్ సిటీ పార్క్ నిర్మాణం పేరిట రోడ్డు మీదకు మార్చడంతో బడుగు వర్గాల బతుకు భారంగా మారిందని కాకినాడ పౌర సంక్షేమ సంఘం నిరసన వ్యక్తం చేసింది. ట్రాఫిక్ రోడ్ మార్జిన్లో సచివాలయం బయట మార్కెట్ నిర్వహణ అవస్థలను సంఘం ప్రతినిధులు పర్యటించి పరిశీలించారు. అక్కడి మత్స్యకార మహిళలు మాట్లాడుతూ తమను రోడ్డు పాలు చేశారని ప్రతి గురువారం ఇక్కడ మార్కెట్ కి వచ్చి ఎండు చేపలు అమ్ముకుని జీవన గ్రాసం మూడు తరాలుగా ఉన్న మార్కెట్ ప్రదేశాన్ని స్మార్ట్ సిటీ పార్క్ నిర్మాణం పేరిట మున్సిపల్ పోలీస్ సిబ్బందితో ఖాళీ చేయించి రోడ్ల ప్రక్కన కూర్చోబెట్టారని వాపోయారు. ఈ సందర్భంగా సంఘం కన్వీనర్ దోసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ రోడ్డు పాలైన ఎండు చేపల మార్కెట్కు వసతి ప్రదేశం కల్పించకపోవడం తగదని అన్నారు. ట్రాఫిక్ రోడ్లో ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. సంఘం కో కన్వీనర్ చింతపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ ఉప్పటేరు ప్రాంగణంలో ఎండు చేపల మార్కెట్కు అధికారికంగా స్థలం కేటాయించి షెల్టర్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎండు చేపల మార్కెట్కు చెందిన బడుగు వర్గాల మత్స్యకారులకు గుర్తింపు కార్డులు బ్యాంకు రుణాలు ఇవ్వాలని మార్కెట్ ప్రదేశం తగిన వ్యవధిలో కేటాయించుకుంటే పౌర సంఘం ప్రజా నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుందని రమణరాజు అజయ్ కుమార్లు పేర్కొన్నారు. సంగాడి ముత్యాలు, వాసుపిల్లి రత్నం, తుమ్మలపల్లి రమణమ్మ, మల్లాడి సావిత్రి, చోడపల్లి గంగమ్మ, పెనపోతు అంగాడి రత్తాలమ్మ తదితరులు పాల్గొన్నారు. జగన్నాథపురంలో ప్రతి గురువారం ఎండు చేపలు చేసుకునే వ్యాపార కేంద్రం ఇది. ఇక్కడ సుమారు కొన్ని తరాలుగా ఈ మత్స్యకారులు ఎండు చేపల వ్యాపారం మీద జీవిస్తున్నారు. ఇట్లాంటి నగరంలో ఎండు చేపల వ్యాపారం చేసుకునేటువంటి వీళ్ళని వీళ్ళు వ్యాపారం చేసుకునేది కూడా వారానికి ఒకరోజు చేసుకుంటారు. ఈ వారానికి ఒకరోజు వ్యాపారం చేసుకునే వీళ్ళని రోడ్డు మీద వ్యాపారం చేసుకోమనడం చాలా తప్పుడు పద్ధతి. జగన్నాథపురం వంతెన దగ్గర ఇక్కడ ఉన్నటువంటి పోర్టు స్థలంలో అక్కడ ఉన్నటువంటి షెడ్లో దగ్గర దగ్గరగా దాదాపుగా చెప్పాలంటే ఒక మూడు తరాల నుంచి, అంటే సుమారుగా ఒక 70-80 సంవత్సరాల కాలం నుంచి, వాళ్ళ యొక్క పూర్వీకుల కాలం నుంచి కూడా ప్రతి వారం కూడా లక్షివారంలో వచ్చి ఇక్కడ ఎండు చేపలు వర్తకం చేసుకుని ఆ డబ్బులతో వాళ్ళకి కావాల్సిన సామాన్లు కొనుక్కుని వాళ్ళ ఇళ్లకు వెళ్లేటువంటి వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మత్స్య కార్మికులు ఈ రోజున ఆ యొక్క పోర్టు ప్రాంగణంలో కాకినాడ నగరపాలక సంస్థ వారు 6 కోట్ల రూపాయలు అనుమతులు లేకుండా వెచ్చించి అటు పార్కుగా అందుబాటులోకి తీసుకురాలేదు.